Talo, Shoaibullah Khan, Mission Nizam, Mirzman Ali Khan, Hindu lu Muslim lu rendu kallanto, yadi Hindu tham kudu padu nani rendu kallu siddhantam, Mr. Kasim Rajvi, don't be like Muslim fundamentalist. Manavatam tho undu, chusukoni mitrulara, Allah nu poojinchu vaadu evaro kuda Hindu devalanu kurichi Ramunu poojincharu. యేసు క్రీస్తుని పూజించి చర్చికి వెళ్ళే వారు ఎవరు క్రిస్టియన్స్ కూడా వచ్చి మన రాముడిని ఈశ్వరుని హిందూ దేవాలయానికి రారు. కానీ మన హిందువులు మాత్రం మన దేవుళ్ళు పూజించడమే కాదు, కనపడ్డ అల్లాకి వెళ్తారు దండం పెడతాం, దర్గాకి వెళ్తాం దండం పెడతాం, చర్చికి వెళ్తాం దండం పెడతాం, బుద్ధిస్ట్కి దండం పెడతాం. ఒక అల్లా, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక వీడే కాదు, కనపడ్డ రాయికి రప్పుకి సమస్తానికి కూడా దండం పెట్టే, చెట్టుకి పుట్టుకి పెట్టే మత స్థానం గల భారత్ మాత బిడ్డ హిందూ మతం. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ హిందూ మతం. ప్లీజ్ ప్లీజ్ ఏ తమ్ముడు, దిస్ ఇస్ నాట్ బీజేపీ ఆటోరం, రైట్? తప్పు. ఇప్పటికే ఎన్నికలు ఆంజనేయ సొంత జెండా పెట్టిస్తారు మీరు, రాముని జై శ్రీరామ్ అంటే రాముడు మీరు అబ్బ సొత్త మన సొత్త అందరి సొత్తు రాముడు. ఇక్కడే మాట్లాడకండి ప్లీజ్. సారే జహా సచ్చా అన్న మహమ్మద్ ఇక్బాల్ ఎవరు? ముస్లిం. ఆయన సారే జహా సచ్చా హిందుస్థాన్ హమరా అన్నాడు, కానీ సారే జహా సచ్చా పాకిస్తాన్ హమరా అన్నా. దట్ ఈస్ ఇక్బాల్. యునైట్ యునైట్ జై హింద్ టైంలో సుభాష్ చంద్రబోస్ రెజిమెంట్కి నాయకుడైన ఒక ముస్లిం సోదరుడు, మీరు నమ్మని మిత్రులరా, 1907లో పిళ్ళై గారన్న ఆయన కనుగొన్నాడు జై హింద్ అన్న పదం పెట్టాలని. పిళ్ళై స్వంతంత్ర సంగ్రామ పోరాట యోధుడు. 1940లో బోస్ రెజిమెంట్ గారు పేరు పెడితే బాగుంటుందని చెప్పిన, జై హింద్ అంటే బాగుంటుందని చెప్పిన మహానుభావుడు, ముస్లిం సోదరుడు. ఆయన జై హింద్ అన్నమాడు, కానీ జై పాకిస్తాన్ అని మళ్ళా. అరే భాయ్, వాట్ షోయబుల్లా ఖాన్, మీరు నమ్ముతారా తెలంగాణ సాయుధ పోవడానికి ముగ్గురు మూర్తులు డిసిషన్ తీసుకున్నారు యుద్ధం చేద్దామని? ఆ ముగ్గురు మూర్తులు ఎవరో తెలుసా? రావి నారాయణ రెడ్డి, ఆటో రామచంద్రారెడ్డి, థర్డ్ వన్ ఈజ్ ముగ్ధు మొహిదీన్. దట్ ఈస్ ముస్లిమ్స్, హిందూ ముస్లిం బాయ్ బాయ్. దిస్ ఫిలిం బిలాంగ్స్ టు చరిత్ర. రజాకారులు మామూలు దుర్మార్గం జైల బతుకమ్మలను ఆడించారు, వ్యవస్థలను చేసి ఆడించిన మీద పరమ దుర్మార్గంగా ఎక్కడ హిందూ దేవాలయాలు కనపడితే ముక్క ముక్కలు చేసుకుంటూ పోయారు. నిజాం స్టేట్ కన్నా ఎగ్నిస్ట్కి వెళితే నాలుగు కోశత్వం చంపేశారు. చివరికి మీ ఆయనలు ఎక్కడ, మీ అన్నలు ఎక్కడ, మీ బాబులు ఎక్కడని చెప్పి పాలిస్తున్న భారంతను కూడా వదలకుండా ఆ భారంతలు పాలు తీసుకుని కక్కించి పిండించి కాఫీ చేసుకుని తాగి బేపత్సాలు చేసి వెళ్ళారు రజాకారులు. దుర్మార్గం దుర్మార్గం దుర్మార్గం. ఆ దుర్మార్గం అనేది సరిత్రకి జనాలు చెప్పడం గట్స్ కావాలి కాబట్టి ఆ గట్స్ చెప్పిన గూగుల్ నారాయణ రెడ్డి గారిని సెల్యూట్ చేస్తున్నాను. బికాస్ ఎవడైనా మతను పూజించుకోవచ్చు అండి, బట్ డోంట్ బి లైక్ ఫండమెంటలిస్ట్. మత పిచ్చోడి మనం కావద్దు. వీఆర్ సెక్యులరిస్ట్, వీఆర్ సెక్యులరిస్ట్, వీఆర్ ఇండియన్స్. భరత మాతకి జై, రైట్? సో ఆ దశలో ఎంత గొప్ప సినిమా తీసినందుకు, ఇది మామూలు విషయంగా ఈ సినిమా రజాకార్ హోల్ హార్టెడ్లీ ఈ సినిమాను మొత్తం చూపించండి సార్. ఏ మతంలో ఉన్నా సరే ఫండమెంటలిజం ఉండకూడదు, అందరినీ సాధారణంగా మనం పూజించుకోవాలి. అల్లా ఏం చెప్పాడు? బిబత్సాలు చేయమన్నాడా? ఆదుకోమన్నాడు. రాముడు ఏం చెప్పాడు? చంపమన్నాడా? ఆదుకోమన్నాడు. అరే వాట్ ఈస్ ది రిలీజియన్? మతం అంటే ఏంటి? వాట్ ది మీనింగ్ ఆఫ్ హిందూయిజం? వాట్ ది ఇస్లామిజం, ముస్లిమిజం? ఇజం అంటే మతం, మతం అంటే ఉద్దేశం. వాళ్ళు ఏం చెప్పారో ఆ ఉద్దేశాలు అందరం బాగుండాలని, అలా కోరుకోవాలని ఆ దశలో బాగా చరిత్రని ఇంత బాగా చెప్పినటువంటి తమ్ముడు ఏటా నారాయణ రెడ్డి గారికి, సారీ ఏటా సత్యనారాయణ గారికి, దట్ గట్స్గా తీసిన మహానుభావుడు గూడూరు నారాయణ రెడ్డి గారికి అందరికీ వందనాలు చెప్తూ, కే రాఘవేంద్రరావు గారు కాంపౌండ్ నుంచి, పాన్ ఇండియా లెజెండ్ డైరెక్టర్,